వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదంలో వైసీపీ అధినేత జగన్ తన తల్లిపైనే కోర్టు మెట్లు ఎక్కిన తీరు బాధాకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొద్దారెడ్డి రాంభూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ ని వదిలేసి షర్మిలపై జగన్, పేటీఎం గాళ్లు, ఇంకా వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకోవాలని వారు వైసీపీ నేతల్ని కోరారు. నిన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ తరఫు తీవ్రంగా ఖండిస్తున్నాం. షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఒక పక్క చేస్తూ సొంత తల్లి మీద కోర్టులో కేసు వేయడం విషయం గురించే ప్రస్తావన చేయకుండా దొంగ తిరుగుడు మాటలు మాట్లాడారంటేనే వాళ్ళ వాదనలో ఉన్న డొల్లతనం తెలుస్తున్నది. వైఎస్ విజయమ్మ గారి మీద కేసు వేసింది ఆమె తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు, మనందరికీ తెలిసినంత వరకు, భారతదేశ చరిత్రలో సొంత తల్లి మీద కోర్టులో కేసు వేసిన వ్యక్తి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డే అంటే సందేహమే లేదు. దీనిలో చరిత్రలో చూసినా ఎంతోమంది తండ్రులను కారాగారంలో వేశారు, హత్యలు చేశారు, ఇవన్నీ మనం చరిత్రలో చూసాము. కానీ నవమాసాలు పోసి మోసి కని పెంచి ఉన్నత స్థితికి కారణమైన తల్లి మీద కోర్టులో కేసు వేయడం మాత్రం మొట్టమొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాం మనం. భవిష్యత్తులో తల్లి మీద కేసు వేసిన వ్యక్తి ఎవరని గూగుల్లో కానీ ఏదైనా సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు తప్పనిసరి ఇంకొకరి పేరు రాదంటే దానిలో అనుమానం పడాల్సిన పనే లేదు. గతంలో అతని ఉన్నతికి కారణమైన అతను జైలులో ఉన్నప్పుడు వైఎస్ విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అతని పార్టీని నిలబెట్టి అతనికి అండదండగా నిలబడి ఈరోజు అతని ఉన్నత స్థితికి కారణమైన వాళ్ళని చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు తెలిసి మిత్రులందరూ కూడా ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు అన్నీ చూస్తూ ఉంటాం. ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఒక మహిళ షర్మిలారెడ్డి గారు, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి తోడబుట్టిన చెల్లి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి కూతురు, అటువంటి వ్యక్తి గురించి, ఒక మహిళ గురించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డి పేటీఎం గాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం తప్పనిచ్చి మరొక్కటి కాదు. భారతదేశం అనేది మహిళలకి ఎంతో విలువనిచ్చే కర్మభూమిది, పుణ్యభూమిది. ఇక్కడ తల్లే ప్రత్యక్ష దైవం. అటువంటి ప్రత్యక్ష దైవం మీద కోర్టులో కేసు వేసిన అపకీర్తిని పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి గారు, మీకు ఒక సూటి ప్రశ్న. నిన్నటికి నిన్న షర్మిలారెడ్డి గారి మీద ఎన్నో మాటలు మాట్లాడిన మీరు, మానవత విలువల గురించి మీరు మాట్లాడే మీరు, ఆత్మీయ విలువల గురించి మీరు మాట్లాడే మీరు, చాలా నీతులు వల్ల వేసే మీరు, ఒక కొడుకు తనను కని పెంచిన తల్లి మీద కేసు వేస్తే ఆ అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరే సమాధానం చెప్పాలా? దొంగతిరుడు మాటలు ఎందుకు? మీకు ధైర్యం చెప్పగలిగే శక్తి ఉంటే ఒక కొడుకు తల్లిని, తల్లి మీద కోర్టులో కేసు వేసి ఆమె కోర్టులో లాగచ్చా లేదా అనేది మీరు క్లారిఫై చేయాల్సి ఉంది. తప్పనిచ్చి దొంగతిరుడుగా తిరిగేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైన, అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారి మీద కుమర్సలు చేయడం మీ దుర్బుద్ధికి నిదర్శనం తప్పనిచ్చి మరొకటి కాదు. మేము తిరుపతి కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున కరుణాకర్ రెడ్డి గారికి హెచ్చరిక పంపుతున్నాం. మీ కువిమర్శలు మానుకోకపోతే షర్మిలారెడ్డి గారి మీద ఇంకా మూల్యం చెల్లించుకుంటారు.